కడప జిల్లా చక్రాయిపేట ఎస్సీ హాస్టల్లో కలెక్టర్ హరి కిరణ్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. హాస్టల్లో మౌలిక వసతులపై ఆరా తీశారు. హాస్టల్లో వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లను పరిశీలించారు. హాస్టల్ పిల్లలతో కలిసి కాసేపు క్యారం బోర్డు ఆడారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు జిల్లాలో తొలిసారి హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు కలెక్టర్ హరికిరణ్ నిర్వహించారు. కర్ణాటక శాసనసభలో విశ్వాస పరీక్ష లేకుండానే సభ నేటికి వాయిదా పడడంతో బీజేపీ ఆందోళనకు దిగింది. ఆ పార్టీ నేతలందరూ గురువారం రాత్రి విధాన సౌధలోనే నిద్రించారు. రాత్రి అక్కడే ఉన్నారు. ఉదయం నిద్ర లేవగానే అక్కడే మార్నింగ్ వాక్ చేశారు. స్నానపానాలు కూడా అక్కడే చేశారు. ఈ నేపథ్యంలో విధానసభ వైద్యులకు ఉన్న నేతలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం సభ ప్రారంభమైంది. మరోవైపు విప్ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ సుప్రీంకోర్టు తరపు తట్టేందుకు సిద్ధమైంది. కర్ణాటక కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నివాసంలో నెల్లూరు రూరల్ ప్రజా సమస్యలపై నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి చర్చించారు. కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, నాయకులు మిద్దె మురళీకృష్ణ యాదవ్ పాల్గొన్నారు. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఎన్టీఆర్ వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, B.